यादाद्रि फलकनुमा एक्सप्रेस मंटल अंश मरकसारी कलकला रेपी कोरमंडल प्रमादा संबंधी आ विषाद मल्ल चोटेसकसारी रैलवे शाख उल्क्की सदर्भंग कहकाजु उदय ये फलकनुमा एक्सप्रेस अग्नि प्रमाद जी आर बोगी दग्धमो अंशं पट मोतम रैलवे यंत्री इतना प्रभुत्म का अप्रमत्तमैन सदर्भमैते कनिपिस्तुंदि प्राण नष्ट जरगलेदु कानी तीव्र स्थायिलो आस्ति नष्ट जरिगिंदनि रैलवे अधिकारुलु अंचना वेस्तुन्न परिस्थिति कनिपिस्तुंदि ओकसारी आ विवरालु चूसुकुंटे गनुक हौरा नुंचि सिकंद्राबाद कु वस्तुन्न इदि फलकनुमा एक्सप्रेस एक्सप्रेस यादाद्रि जिल्ला बीबीनगर मंडलं पगिडिपल्ली बोम्मैपल्ली मध्य अग्नि प्रमादानिकि గురేనట్టు కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదానికల కారణాలు రకరకాల అక్కడ ప్రత్యక్ష సాక్షులు గాని ఇటు రైల్వే సిబ్బంది గాని రకరకాలుగా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది షార్ట్ సర్క్యూట్ అంటున్నారు, కొంతమంది స్మోకింగ్ వల్ల సిగరెట్ పీక వల్ల ఈ జరిగింది ప్రమాదం అని కొంతమంది అంటున్నారు. ఏం జరిగినా ఇది ఒక విచారణలో తేలే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఏదైతే మంటలు చెలగిన బోగి నుంచి ప్రయాణికులని వెంటనే అప్రమత్తమై చైన్ లాగారు. చైన్ లాగిన సందర్భంలో ట్రైన్లోంచి చాలామంది కిందకి దిగిన సందర్భం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రాణ నష్టం జరగలేదు కానీ ఇటు ఇదే ఫలకనమ్మ రైలుకు సంబంధించిన ఆరు బోగీలు పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక తర్వాత పొగలు వచ్చి ఫస్ట్ ట్రైన్లోంచి బోగీలోంచి ఎందుకు పొగలు వస్తున్నాయో అర్థం కాక సతమతమైన ప్రయాణికులు ఒక్కసారిగా చైన్ లాగారు. చైన్ లాగిన తర్వాత ఇక ఒక్కసారి మంటలు చెలరేగి ఆరు బోగీలను అంటుకున్నాయి. ట్రైన్ హుటాహుట్న అధికారులు ఆపేశారు. ఇక దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్ కుమార్ కూడా హుటాహుట్న సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, మూడు రోజుల క్రితం ఇదే కోరమండల్ ఎక్స్ప్రెస్ తరహాలో మరొక రైలు ప్రమాదం ఉంటుందని ఒక అన్నోన్ పర్సన్ రైల్వే శాఖకి సమాచారం ఇచ్చారు. ఈ కోణంలో కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది అన్ని రైల్వే శాఖ అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మూడు రోజుల క్రితం అజ్ఞాత వ్యక్తి ఎవరైతే ఈ కోరమండల తరహాలో మళ్ళీ తెలంగాణలో ఇలాంటి రైలు ప్రమాదాలు ఉంటాయని హెచ్చరించారు. ఆ కోణంలో ఆ అంశంలోనే ఈరోజు ఫలకనమా ఎక్స్ప్రెస్కి ఈ రకమైన మంటలు ప్రమాదానికి గురైందా అనే కోణంలో కూడా రైల్వే శాఖ అధికారులు విచారణ చేపట్టాలని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇందుకు సంబంధించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇమ్మీడియట్గా హుటాహుట్న ఒక హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని ఇటు ట్రాక్లు ఏమైనా చెడిపోయాయా, మరిన్ని బోగీలకు ఏమైనా మంటలు వ్యాప్తి చెందాయా, వ్యాప్తి చెందకుండా ఇటు ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలను చల్లార్చే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికైతే పరిస్థితి మొత్తం అదుపులో ఉంది, ఎలాంటి ప్రాణ నష్టం లేదు. కాకపోతే రైల్వే శాఖకు తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. ఈ అంశాన్ని పక్కన పెడితే ఎందుకు ఇలాంటి పరిణామాలు మాటిమాటికి పునరావృతం అవుతున్నాయి, ఎక్కడ లోపం జరుగుతోంది అనే అంశం మీద ఇటు రైల్వే శాఖ చాలా సీరియస్గా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.